పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి ముడిపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో నేటికి 70% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పెంపొందించి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 3 సంవత్సరాలుగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన నిర్మూలన, ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల సమర్థ నిర్వహణ వంటి కార్యక్రమాలను ఒక యజ్ఞంలా చేపట్టి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఒక పెద్ద సవాలు. ముఖ్యంగా మురుగునీటి నిర్వహణ గ్రామ పంచాయతీలకు పెనుభారమే కాకుండా ప్రజారోగ్యానికి హానికరంగా కూడా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మరియు గ్రామ పంచాయతీల వద్దనున్న 14వ ఆర్థిక సంఘం నిధుల్ని వినియోగించి గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ వల్ల చాలా గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ ఉన్న సమస్యలు తొలగిపోయాయి. ఒకప్పుడు గ్రామంలోని రహదారులపై పొంగి పొరలే మురుగునీరు ఇప్పుడు ఒక చుక్క కూడా కనిపించడం లేదు అంటే అతిశయోక్తి కాదు. అపరిశుభ్ర పరిసరాల వల్ల తరచూ రోగాల పాలయ్యే ప్రజలు నేడు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. ఓపెన్ డ్రైనేజ్ సిస్టంతో పోలిస్తే భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ యొక్క నిర్వహణ చాలా సులభం. గ్రామాల్లో ఇళ్ల నుంచి వచ్చే వృధా నీటిని పైపుల వద్దనే ప్రత్యేక మెష్ ఏర్పాటుతో ప్రధాన పైపుల్లోకి ప్లాస్టిక్ తదితర ఘన పదార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకోవడం వల్ల ఈ భూగర్భ డ్రైనేజ్ పైపుల్లోని మురుగునీరు ఎటువంటి ఆటంకం లేకుండా పల్లపు ప్రాంతాలకు చేరి భూమిలో కలిసిపోతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యాన్హోల్స్ సాయంతో క్రమం తప్పకుండా ఈ డ్రైనేజుల్ని నిర్వహించుకోవచ్చు. పారిశుద్ధ్య కార్మికులకు సౌకర్యంగా ఉంటుంది కూడా. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొని దోమల బాధ నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కేవలం పట్టణాలలో ఉండే సౌకర్యాలు పల్లెల్లో సైతం కల్పించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా నేడు అనేక గ్రామ పంచాయతీల భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీల్ని నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పటికే అనేక గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీలు నిర్మించి ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను అమల్లోకి తెస్తే అనతి కాలంలోనే మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చుకోవచ్చు. రండి, రాష్ట్ర పునర్నిర్మాణంలో చేయి చేయి కలపండి. మన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా, ఆరోగ్య గ్రామాలుగా, ఆనంద గ్రామాలుగా మార్చుకుందాం.